మొత్తం కేయూ ఓయూ విద్యార్థులు ప్రొఫెసర్లతో కలిపి తెలంగాణలో బహుజన రాజ్యం కావాలి అని చెప్పేసి మేము కార్యక్రమం తీసుకున్నాం. దానికి ప్రొఫెసర్ జయశంకర్ గారు రావడం జరిగింది. ఒకటే 2001లో ప్రొఫెసర్ జయశంకర్ గారితో నాకున్న అనుభవాలు ప్రొఫెసర్ జయశంకర్ గారితో మాట్లాడి నేను ముందుకు వారు ఎంప్లాయీస్ సదస్సు పెట్టారు. నేను వారిని ఒకటే ప్రశ్న వేశాను, ఈ తెలంగాణ రాష్ట్రం వస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అంటే ఈ తెలంగాణ జనాభాలో 93.4% ఉన్న ఈ ప్రజలకు ఏం జరుగుతుంది సార్? మీ దగ్గర లెక్కలేమున్నాయి. తెలంగాణ రాష్ట్రం అధికారంలోకి వస్తే టీఆర్ఎస్ పార్టీ కానీ లేదంటే తెలంగాణ శక్తులు కానీ అధికారంలోకి వస్తే వీళ్లకు వచ్చే భూమి ఎంత, వీళ్లకు వచ్చే ఉద్యోగాలు ఏంటి, వీళ్లకు పరిశ్రమల్లో వాటా ఎంత, భూమిలో వాటా ఎంత, వీళ్ళకి ఈ సంపదలో వాటా ఎంత, మీ దగ్గర ఏమన్నా లెక్కలు ఉన్నాయని అడిగాడు జయశంకర్ గారు. ఆయన దగ్గర ఉన్న లెక్కలల్లో కేవలము సీమాంధ్రలో ఎన్ని విద్యా సంస్థలు ఉన్నాయి, తెలంగాణలో ఎన్ని ఉన్నాయి, సీమాంధ్ర వాళ్ళు ఎన్ని నీళ్ళు దోపిడీ చేస్తున్నారు, తెలంగాణ వాళ్ళు ఎంత నీళ్ళు దోపిడీ చేస్తున్నారు, ఎంత మనం దోపిడీ గురవుతున్నాం, ఇలాంటి సీమాంధ్ర కంపారిజనే చెప్పాను. నేను ఒకటే అడిగాను, అయ్యా మరి ఇప్పుడు ఒకవేళ నీళ్ళు వస్తాయి, రేపు గవర్నమెంట్ వస్తుంది లేదా మనం అధికారంలోకి వస్తాం, ఈ నీళ్ళు వస్తే ఎవరికి పోవాలి, ఎవరి భూమిలో పోవాలి నీళ్ళు, ఈ తెలంగాణ ప్రాంతంలో భూములు ఎవరెవరికి ఉన్నాయి, ఎంతెంత భూమి ఉంది, ఇవాళ తెలంగాణ భూమి మొత్తం కమ్మారెడ్డి వెలమ చేతుల్లో ఉంది. ఇవాళ తెలంగాణ విద్యుత్ సంస్థలు ఇప్పుడు ఒకసారి న్యాయ వ్యవస్థ మన మిత్రుడు ఇక్కడే ఉన్నారు, 42% తెలంగాణకు రావాలి అనే ఏర్పడిన తర్వాత ఇవాళ దాకా వచ్చిన పదవులు ఎవరికి వచ్చాయి? 40 అడ్వకేట్ జనరల్ ఎవరయ్యారు, అసిస్టెంట్ అడ్వకేట్ జనరల్ ఎవరయ్యారు, ఈ తెలంగాణ ఫలితాలు ఎవరికి దక్కాయి? ఇప్పటి వరకు వచ్చిన 1 ఇయర్లో తెలంగాణ ఫలితాలు ఎవరు దక్కాయి? కార్పొరేట్ రంగానికి దక్కాయి, అగ్ర వర్ణాలకు దక్కాయి. ఇవన్నీ నేను అడిగాను జయశంకర్ గారు 2001లో అడిగాను. నేను కరెంట్ వస్తే ఎవరికి పోవాలి, మేము ఒక్కటే బుద్ధ వాడుతున్నాము, అసలు మా దళిత వాడలో మా ట్రైబల్ వాడలో ఆదివాసి వాడలో అసలు మాకు లైట్ కూడా లేదు, చాలా ఒక బుక్క వాడుకుంటాం, కరెంట్ వస్తుంది ఎవరికి ఎవరు వాడుకోవాలి, ఎట్లా వాడుకోవాలి, దాని విధానం ఏంటి? లేదంటే ఉద్యోగం రేపు పాఠశాలలు పెడతారు, కళాశాలలు పెడతారు, ఎక్కువ రిజర్వేషన్ ఇస్తారా మాకు? మేము ఉన్న రిజర్వేషన్ వాడుకోలేకపోతున్నాం, ఉన్న రిజర్వేషన్ ఉద్యోగాలు వాడతలేవు, మరి ఎక్కువ రిజర్వేషన్ పెంచగలుగుతారు మా జనాభా పెరిగిన దాని ప్రకారంగా? వీటన్నింటికీ జయశంకర్ గారి దగ్గర సమాధానం లేదు. ఎందుకు లేదంటే ఆయన దగ్గర ఆ లెక్కలు లేవు. వాటన్నింటికి సంబంధించి నేను ఆయన కొంత బ్రీఫ్ నోట్ ఇచ్చాను. స్మాల్ స్టేట్స్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాశాడు 1953లోనే, వై దర్ ఇస్ ద నీడ్ ఆఫ్ ది స్మాల్ స్టేట్స్ టు దిస్ కంట్రీ, ఈ దేశానికి చిన్న రాష్ట్రాల యొక్క ఆవశ్యకత ఏంటి, చిన్న రాష్ట్రాలు ఎందుకు కావాలి ఈ దేశానికి, అసలు అవసరం ఏంటి ఈ దేశానికి, 29వ రాష్ట్రంగా ఆ తెలంగాణ రాష్ట్రం అవసరం ఏంటి, అసలు వాట్ ఈస్ ద నీడ్ ఏ తెలంగాణ స్టేట్ ఎందుకు అవసరం? బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా స్పష్టంగా 3 ముఖ్యమైన అంశాలు చెప్పాడు. 1 ఇస్ డీసెంట్రలైజేషన్ ఆఫ్ ది పవర్, అంటే పవర్ ఒక్కడి చేతిలో ఉండదు, కుటుంబం చేతిలో అసలే ఉండదు, కుటుంబ పాలన ఉండదు, పవర్ అనేది ప్రజల పరం కావాలి, పవర్ అనేది డీసెంట్రలైజ్ కావాలి, ఏ వర్గాలకు పవర్ లేదో ఆ వర్గాలకు పవర్ అందించాలి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, కాంప్రహెన్సివ్ డెవలప్మెంట్ ఆఫ్ ది పీపుల్, అంటే ప్రజలు సమగ్రంగా అభివృద్ధి చెందడానికి మాత్రమే చిన్న రాష్ట్రాలు కావాలి. ఎందుకు ఎవరికైనా కేసీఆర్ అభివృద్ధి చెందడానికో, కమ్మూల అభివృద్ధి, రెడ్డిలో వెలమల అభివృద్ధి చెందడానికో కాదు, కాంప్రహెన్సివ్ డెవలప్మెంట్ ఆఫ్ ది పీపుల్, ప్రజలు సమగ్రంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి మాత్రమే చిన్న రాష్ట్రాలు కావాలి. ది థర్డ్ పాయింట్, చిన్న రాష్ట్రాల్లో చిన్న కులాలు అధికారంలోకి రావాలి, చిన్న రాష్ట్రాల్లో చిన్న కులాలు అధికారంలోకి రావాలి. ది పొలిటికల్ పవర్ మస్ట్ బి గోస్ టు ది క్యాప్చర్ బై ది కామన్ పీపుల్, కామన్ క్యాస్ట్, స్మాల్ క్యాస్ట్. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ 1953లో, తర్వాత 1954లో 1955లో ఫజల్ అలీ కమిషన్ కూడా చాలా స్పష్టంగా చెప్పాడు బాబాసాహెబ్ అంబేద్కర్, వై దర్ ఇస్ ఎ నీడ్ ఆఫ్ స్మాల్ స్టేట్స్ టు దిస్ కంట్రీ. ఇంతవరకు ఆ విజన్ ఏ పాలకుడికి లేదు,
ఆయన చెప్పిన విజన్ ఏ పాలకుడికి లేదు. తెలంగాణ రాష్ట్రం ఉద్యమంలో పనిచేసిన కోలంటరావుకు ఇవాళ నేను అడుగుతున్న ఈ సందర్భంగా రాజకీయ చేసిలో నన్ను ఎన్నోసార్లు ఆహ్వానించిన పోలేదు. నేను మీకు కొన్ని విషయాలు ఈ సందర్భంగా చెప్పవలసుకున్నాను. ఎందుకంటే మొదట మాట్లాడిస్తే బాగుండేది, కొన్ని విషయాలు నేను చాలా సమగ్రంగా మాట్లాడేవాడిని. కానీ చివరికి మాట్లాడించేసరికి ఆయన ముఖ్యమైన నాయకుల దగ్గర ఉన్నారు కాబట్టి కొన్ని విషయాలు నేను ముందుంచాల్చుకున్నాను. నేను ఏనాడు టీఆర్ఎస్ పార్టీ ఆహ్వానం చాలాసార్లు ఇచ్చారు, నేను పోలేదు. ఆ రోజు పోలేదు, ఈ రోజు పోను, భవిష్యత్తులో కూడా టీఆర్ఎస్ పార్టీలో పోను. మీకు ఎందుకు చెప్తున్నా ఈ మాట, అంటే ఒకసారి అగ్రవర్ణాల ఆధిపత్యం కింద పనిచేయడం స్టార్ట్ చేస్తే మన ఆత్మగౌరవాన్ని అమ్ముకోవడం అవుతుంది. ఆత్మగౌరవం ఉన్న ఏ వ్యక్తి కూడా అగ్రవర్ణాల పాదాల కింద పని చేయకూడదు. దిస్ ఇస్ స్టేట్మెంట్ గివెన్ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంబేద్కర్ చాలా స్పష్టంగా చెప్పాడు, అంబేద్కర్ ఈ రాష్ట్రపతి పదవి ఇస్తానని ఆహ్వానం పలికారు. అంబేద్కర్కు కాంచీరాంకు రాష్ట్రపతి పదవి ఇస్తానని ఆహ్వానం పలికారు. పాపం మన కాక రాష్ట్రపతి పదవి రాకముందే చచ్చిపోయాడు. ఆయన ఎంతో ఆశపడ్డారు. వీళ్ళకిద్దరికి వచ్చిన కూడా వాళ్ళ పదవులు ఎందుకు వదులుకున్నారంటే, ముఖ్యమైన పదవులు ఎందుకు వదులుకున్నారంటే, దే ఆర్ ద పీపుల్ హూ ఆర్ సాక్రిఫైడ్ ద లైఫ్ ఫర్ ది సెల్ఫ్ రెస్పెక్ట్. ఆత్మగౌరవం కోసం, రాష్ట్రపతి పదవిని నా కాలి గోరుతో సమానమని ఇలా అలా దాన్ని తృణీకరించిన ఇద్దరే ఇద్దరు వ్యక్తులు ఈ దేశంలో ఉన్నారు. ఒకటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, రెండవ వ్యక్తి కాంచీరావు. ఇవాళ కేసీఆర్ బైలక్షన్లో నన్ను పోటీ చేయమని, టీఆర్ఎస్ పట్టిన పోటీ చేయమని చెప్తే నేను చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మీ పార్టీలో ఆత్మగౌరవం లేదు, పార్టీలలో నేను పనిచే ఆయన దొరల పార్టీలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. అవసరమైతే నేను ఒక సొంత పార్టీ పెట్టుకుని ఉద్యమంలో ఉంటా తప్ప నేను ఈ పార్టీలో చేయగలను చెప్పడం. రాజకీయ జేసీ కూడా అదే చెప్పడం జరిగింది. మీ నీ జేసీలో పనిచేయను, మేము సామాజిక తెలంగాణ కావాలి కాబట్టి మేము సామాజిక తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ పనిచేస్తాం. ఆ మిత్రులందరూ తెలుసు, వాళ్ళందరూ తెలుసు, మేము ఉద్యమంలో అంతా కీలక పనిచేసిన అక్కడ గోవింది నా విద్యా సంఘాలు ఓయూ విద్యా సంఘాలు ఓయూ చేసి తెలుసు. అప్పుడే చెప్పాను నేను చాలా స్పష్టంగా, ఓయూ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసిన కీలకమైన ప్రొఫెసర్ నేను. ఓయూ విద్యార్థులతో ఉండి ఉద్యమాన్ని నడిపించి తెలంగాణ రాష్ట్రంలో కీలకంగా, ఇలా తెలంగాణ రాష్ట్రంలో కీలకంగా ప్రొఫెసర్ ఎవరైనా పనిచేస్తారో ఓయూ ఉద్యమం అంటే సగర్వంగా చెప్పుకోగలను నేను ఉన్నానని చెప్పేసి, సగర్వంగా చెప్పుకోగలను నా మీద 17 కేసులు పెట్టాలని చెప్పేసి. అంటే నేను ఎందుకు చెప్తాను ఈ మాటలంటే, ఒక ఆల్టర్నేటివ్ మూమెంట్ మనం తీసుకురావాల్సి వస్తుంది. అప్పుడే ఓయూ జేఎస్ని భగ్నం చేయడానికి రాజకీయ చేసి ఏర్పాటు చేసి చేయడం జరిగింది కేసీఆర్ అండ్ జానారెడ్డి పార్టీ. కేసీఆర్ అండ్ జానారెడ్డి వాళ్ళంతా కుట్ర చూపి ఓయూ జేఎస్సీ తరఫున మొత్తం జనాలంతా పోతున్నారు. ఓయూ జేసీ తెలంగాణ యావత్ తెలంగాణ సమాజానికి పిలిపిస్తున్నారు కాబట్టి ఓయూ జేఎస్ని నిర్వీణం చేయాలంటే రాజకీయ చేసి ఏర్పాటు చేయాలని చెప్పేసి రాజకీయ చేసి ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడే నేను చెప్పాను మందకృష్ణ మాదిగ లాంటి వాళ్ళ నాయకుల దగ్గరికి ఇంటికి వెళ్ళాను. నేను ఫస్ట్ టైం మందకృష్ణ గారి ఇంటికి వెళ్ళి నేను అడగడం జరిగింది. విద్యార్థులు చేసి నాశనం అయితే బడుకు బలైన వర్గాల వాయిస్ దెబ్బతింటది, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల వాయిస్ దెబ్బతింటది. ఇలా మొత్తం దొర చుట్టూ, రాజ్భవన్ చుట్టూ ఏదైతే కేసీఆర్ దొర ఉన్న భవన్ ఉందో ఆ భవన్ చుట్టూ తెలంగాణ ఉద్యమం పోతే బడుగు బలైన వర్గాలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఇలా బడుగు బలైన వర్గాల కేంద్రమైన ఉస్మాన్ యూనివర్సిటీ ఉద్యమాన్ని భర్తించుకోవాలి, విద్యార్థి ఉద్యమాన్ని భర్తించుకోవాలి, విద్యార్థి ఉద్యమాన్ని భర్తించుకొని విద్యార్థులను రేపు ముఖ్యమంత్రిని చేయాలి, ఉస్మాన్ యూనివర్సిటీని ముఖ్యమంత్రి బయలుదేరాలని చెప్పేసి ఒక రాజకీయ వేదికను, ఒక ఆల్టర్నేటివ్ పొలిటికల్ ప్లాట్ఫామ్ పెడదాము, ఒక ఉద్యమం ఏదైతే పెడదామని మందకృష్ణ దగ్గర పోతే మందకృష్ణ రాజకీయ చేసిన చెప్పాడు. రాజకీయ చేసిన చేరిపిన తర్వాత ఏం జరిగింది, మళ్ళీ బయటకు మళ్ళీ బయటికి పంపించారు. అక్కడ మన ప్లాట్ఫామ్ కానీ దగ్గర మన మాటలు మాట్లాడితే ఖచ్చితంగా మనల్ని బయటికి పంపిస్తారు. కాబట్టి నేను ఏమంటున్నానంటే, నేను ఎందుకు ఇవన్నీ విషయాలు చెప్తున్నానంటే, ఒక ఆల్టర్నేటివ్ ఉద్యమ నాయకుడి కోసం నేను ఎంతకాలం పెరుగుతాను. ఒక ఆల్టర్నేటివ్ ఉద్యమ నాయకుడు చరిత్ర సుధాకర్ రూపంలో మనకి నాకు లభించాలి. కాబట్టి ఈ తెలంగాణ ఉద్యమంలో ఒక ఆల్టర్నేటివ్ ఫోర్సెస్ కావాలి. ఒక రాజకీయ ప్రత్యామ్నాయము, ఒక సాంస్కృతిక ప్రత్యామ్నాయము, దొరలను ఎదిరించే దమ్ము ధైర్యమున్న లీడర్షిప్ కావాలి. అలాంటి వాళ్ళ కోసము నేను ఓయి చేసిన బలపరిచాను. చాలామంది దొరలు అమ్ముడుపోయాను. విద్యార్థి నాయకులంతా మీకు తెలుసు ఓయి చేసి ఎంత నిర్వీణమైందో. ఓయి చేసిన అంత ధైర్యంగా ఉండి మేము దాన్ని సపోర్ట్ చేసినప్పుడు కూడా మా శక్తి కావలేదు. రాజకీయం చేసిని మేము దాన్ని ప్రత్యామ్నాయం చేయడం కూడా మా శక్తి సరిపోలేదు. కానీ ఇప్పటికీ నేను ఒకటే కోరుకుంటున్నా, ఇవాళ చాలామంది కేసీఆర్ దగ్గర నుంచి పోయిన వాళ్ళు కాకుండా బయట వాళ్ళైనా ఇంకెవరైనా సరే ఒక ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఒక ప్రత్యామ్నాయం కోసము, ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక, ఒక ప్రత్యామ్నాయ సాంస్కృతిక వేదిక, ఒక ప్రత్యామ్నాయ విద్యార్థి ఉద్యమ వేదిక, అన్ని రకాల వేదికల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. అందుకే నేను ఇవాళ కన్షీరాంగాన్ని బలపరిచాను, ప్రత్యామ్నాయం కోసం పోరాటం చేసినప్పుడు ఆయన ఆయన వెంట ఉన్నాను. నాకు అదృష్టం
ఒక మహాదే ఒక మహానాయకుడితో రేపు కలిసి పనిచేద్దాం. ఈ దేశంలో గొప్ప మహా బోధన విప్లవాన్ని తీసుకురాగలిగిన ఏకైక నాయకుడు ఆయనతో కలిసి పనిచేశాను. అట్లాంటి వాడిని తిరిగి మళ్ళీ సుధాకర్ గారితో కలిసి పనిచేశాను. ఎందుకంటే ఒక ప్రత్యామ్నాయ వేదికను తయారు చేశాను, ఒక ప్రత్యామ్నాయ ఆలోచన విధానాన్ని తయారు చేశాను, ఒక ప్రత్యామ్నాయ రాజకీయ ఆలోచన విధానాన్ని మనం తీసుకురాకుండా తెలంగాణ వచ్చిన 29వ రాష్ట్రంగా మిగిలిపోతుంది తప్ప దాంతో ఉపయోగం లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా స్పష్టంగా చెప్పాడు, ఈ దేశం బ్రిటిష్ తెల్లదొరలు పోయి నల్లదొరలు వస్తే మాకు ఏం ఉపయోగం లేదు, ఆంధ్రదొరలు పోయి తెలంగాణ దొరలు వస్తే కూడా ఏం ఉపయోగం లేదు, ఏం రాదు, ఏం వచ్చే అవకాశం లేదు. 68 సంవత్సరాల్లో చూసాం వాట్ హ్యాపెండ్ ఇన్ ద కంట్రీ ఆఫ్టర్ 68 ఇండిపెండెంట్. మనం త్యాగాలు చేశాం, ఏం జరిగింది భారతదేశంలో, తెలంగాణ కోసం మనం త్యాగాలు చేశాం, ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో. మనకంటూ ఒక ప్రత్యామ్నాయ రాజకీయం లేకుండా, మనకంటూ పాలక సమాజం మారకుండా, మనమంటూ శక్తివంతమైన సమాజంగా ఎదగకుండా, ఆత్మగౌరవాన్ని చంపుకునే విధంగా మనం పోయినంత కాలం మనకు ఏమి రావు, హక్కులు రావు, ఆత్మగౌరవం అసలే లభించదు. కాబట్టి ఆ దిశగా మనం అంతా అడుగులు వేయాల్సిందిగా, ఇంకా మనకు చాలా క్లారిటీతో ముందుకెళ్లాల్సిందిగా, ఇంకా చర్చలు చాలా అద్భుతంగా చేసుకోవాల్సిందిగా, ఇంకా మనం ఉద్యమ వేదికకు చాలా క్లారిటీ తెచ్చుకోవాల్సిందిగా, ఇంకా నేను మీ అందరి సలహాలు మీ సూచనలు అందరు తీసుకొని ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఒక మహాశక్తివంతం ఒక శక్తియుక్తమైన వేదికను తయారు చేసుకున్నాను. దానికి మనం తెలుగు సుధాకర్ నాయకత్వంలో పనిచేయాల్సిందిగా కోరుకుంటూ మీకు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు జై జై తెలంగాణ జై జై సామర్థ్యం.